ప్రతిపక్ష పార్టీలేమో అందరూ ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తే ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసము ప్రతి ముఖ్యమంత్రి గారు పాలన చేయమంటే బీజేపీ పార్టీలో ఆయన కోవర్ట్ ఉంటారట కాంగ్రెస్ పార్టీలో ఆయన కోవర్ట్ ఉంటారట కోవర్ట్ టీం వేరు ఇన్ఫార్మర్ టీం వేరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆఫీస్ డ్యూటీ టిఆర్ఎస్ ఆఫీస్ కాంగ్రెస్ ఆఫీస్ డ్యూటీ మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఎవడేమనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ లక్ష ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు ఎందుకంత భయం చిచ్చా నీకు నువ్వు ముఖ్యమంత్రి పనిచేయమని పాలనిస్తే 8 సంవత్సరాలు సెక్రటరీకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నావు ప్రగతి భవన్ లో కూర్చున్నావు ఏ పార్టీలో నాయకుడు ఏం చేస్తుండు ఏ పార్టీని ఎట్లా ఓడగొట్టాలి నీ బలం మీద నువ్వు గెలవాలి తప్ప ఇతర పార్టీల బలహీనత మీద గెలవాలనుకుంటారు ఈయనేమో 80,000 పుస్తకాలు చదివిన హుషారుతనంతో జాదా హుషారుతోటి పద్మాశిగిరి చేస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీలు బేవకూఫ్ నా కొడుకులు అవుతుంది అసలు వాళ్ళు ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇన్ని జాతీయ పార్టీలు అని చెప్పుకుంటారు కదా కనీసం కేసీఆర్ ని మనం చిన్న చిన్న ఛానల్స్ మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి లిమిటెడ్ రిసోర్స్ తోటి మనం ఎక్స్పోజ్ చేస్తుంటే మనకి సపోర్ట్ చేయకపోగా మనం కక్కిందంటే వాళ్ళు నేర్చుకొని మాట్లాడుతున్నారు ఈ రీసెర్చ్ అంతా ఎవరు చేయాలి ప్రతిపక్ష పార్టీలు చేయాలి రేపు పొద్దున ఎమ్మెల్యేలు కావాలనుకునే వాళ్ళు మంత్రులు కావాలనుకునే వాళ్ళు ఎమ్మెల్సీలు కావాలనుకునే వాళ్ళు అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా వాళ్ళకి 20 మంది టీంను పెట్టుకొని ఈ ప్రజెంటేషన్ అంతా వాళ్ళు ఇవ్వాలి కదా అంటే కడుపు చిచ్చుకుంటే కాలం ఆ రోజు ఉద్యమం పేరుతో మనం 20 ఏళ్ల జీవితాన్ని కోల్పోయినాం తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ తల్లి అడ్రస్ గాయమైపోయింది ఇప్పుడు భరతమాత ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ తల్లిని విడిపిస్తుంది అంటే భరతమాత జంప్ అయిపోయింది తెలంగాణలో భరతమాత లేదు ఇప్పుడు భరతమాత కాపాడే పరిస్థితి తెలంగాణ తల్లి బతుకుండగానే ఫామ్ హౌస్ లో పొందబెట్టారు మనం ఏమనుకున్నాం అమిత్ షా మోడీ గారు వచ్చి గడిల ధరలు బంద్ అయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి భరతమాత వస్తుందా అంటే వీళ్ళు చేసే అకృత్యాలు చూసి వీళ్ళ పార్టీలు చేసే అంతర్గత రాజకీయాలు చూసి భరతమాత పారిపోయింది తెలంగాణ నుంచి భద్రాయన తెలంగాణ తల్లి దిక్కులేంతయింది మరి తెలంగాణ తల్లిని ఎవరు విడిపించాలి ఇప్పుడు కన్న తండ్రే కసాయోడై కాటేస్తే ఎలా ఉంటుందో ఇలా అట్లుంది తెలంగాణ మోడల్ అట్లుంది మోడల్ మోడల్ తెలంగాణ మోడల్ ఊర్లకు ఊర్లు ఊగుతున్నాయి ఇదే తెలంగాణ మోడల్ లక్ష బెల్ట్ షాపులు ఇదే తెలంగాణ మోడల్ బాత్రూమ్ సౌకర్యం లేక బాలికలు ఉగ్గబట్టుకొని రోగాలు వస్తున్నాయి స్కూల్స్ డ్రాప్అవుట్ అవుతున్నారు హై స్కూల్ పిల్లలు ఇలా ఖమ్మంలో మొన్న నేను ఒక న్యూస్ వస్తే ఇంటర్వెల్ టైంలో పబ్లిక్ టాయిలెట్స్ దగ్గరికి 100 మంది పిల్లలు వచ్చారు ఏందా అని చూస్తే టాయిలెట్స్ లేక వాళ్ళు ఉగ్గబట్టుకోలేక వస్తున్నారు చాలా మంది బాలికలకి బాత్రూమ్ సౌకర్యం లేక స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నారు వాళ్ళు అట్లనే నీళ్లు తాగకుండా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి IIIT లాంటి ప్రసిద్ధి చెందిన సంస్థలో బాత్రూమ్ సౌకర్యము లేక వాళ్ళు గొల్లాలు లేక ఒక అమ్మాయి టాయిలెట్ కి పోతే ఇద్దరు ముగ్గురు బయట కాపలా గాయాల్సి వస్తుంది రాత్రిపూట డోర్స్ లేకపోవడంతో పాములు కుక్కలు వచ్చి పడుకోవడంతో పిల్లలు చచ్చిపోతున్నారు ముఖ్యమంత్రి మనవడు ఏ సన్నబియ్యం తింటాడో అదే అన్నం పెడతా అన్నాడు గురుకులాల్లో ఇవాళ IIIT లాంటి సంస్థలో చారులో కప్పలు బొద్దింకలు బల్లులు ఎలకలు వస్తున్నాయి పిల్లలు దాదాపు 4-5 చనిపోయారు వాళ్ళు మొత్తం 6 నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు వాళ్ళని పట్టించుకున్నట్టు లేరు IIIT మూసేసే కుట్రది